हाय एवरीवन, वेलकम टू माय चैनल रियास वर्ल्ड। कार फ्यूल गुरिंची असलु नम्मकूडने अपोहलु वाटि गुरिंची इप्पुडु तेलुसुकुंदाम। वाहनालकु विनियोगिंचे इंधनं गुरिंची ड्रैवर्लु चाला अपोहलनु नम्मुतुंटारु। कोन्नि अपोहलु निजमैनप्पटिकी मरिकोन्नि नम्मडं वलन एलांटि लाभं लेकपोवडमे काक कारुनु डेंजर लो पडेस्तायि। वाहन इंधनं गुरिंची एक्कुवगा नम्मे अपोहलु మరియు అలాంటి అపోహలను ఖచ్చితంగా నమ్మకూడదని తెలిపే కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం। మొదటిగా ఉదయం వేళ ఫ్యూయల్ నింపితే అధిక మైలేజ్ వస్తుంది అనుకోవడం, ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ఉదయం పూట ఇంధనం నింపడానికి ప్రయత్నించడం మంచిది। ఈ థియరీ రావడానికి అసలు కారణం వేడి పెరిగే కొద్దీ పెట్రోల్ వ్యాకోచిస్తుందని, అదే ఉదయాన్నే పెట్రోల్ చల్లగా ఉంటుంది కాబట్టి వీలైనంత ఎక్కువ పెట్రోల్ నింపుకోవచ్చు, దీంతో మైలేజ్ పెరుగుతుంది అనుకుంటారు। నిజానికి ఫ్యూయల్ ట్యాంక్ వెహికల్ బాడీ కింద ఉంటుంది కాబట్టి అప్పటికే ఇంజన్ ఆన్ లో ఉంటుంది, దీంతో ఆ ఫ్యూయల్ అప్పటికే వేడిని గ్రహిస్తుంది। దీన్ని మనం ఫ్యూయల్ ఎప్పుడు పట్టించినా ట్యాంకులోనికి వెళ్ళిన పెట్రోల్ అంతే మొత్తంలో ఉంటుంది కాబట్టి ఆ అపోహల్ని నమ్మాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు। రెండో విషయం, ఫ్యూయల్ తక్కువగా ఉన్నప్పుడు వాహనాన్ని నడపడం ఇంజన్కు మంచిది కాదనుకోవడం, ఈ విషయం గురించి తెలుసుకుందాం। ఫ్యూయల్ ట్యాంకులో ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు వాహనాన్ని నడిపితే ట్యాంక్ అడుగు భాగంలో మలినాలతో కూడిన ఇంధనం ఇంజన్కు చేరి ఇంజన్ను పాడు చేస్తుందని, కాబట్టి ట్యాంకులో ఫ్యూయల్ లెవెల్ ఎక్కువగా ఉంటే మంచి ఇంధన ఇంజన్కు చేరుతుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదని చాలామంది భావిస్తారు। అసలు నమ్మకూడని అపోహల్లో ఇది కూడా ఒకటి, ఎందుకంటే ప్రతి వెహికల్లోని ఫ్యూయల్ ట్యాంకులోని అడుగు భాగం నుండి ఇంధనాన్ని సరఫరా చేసే విధంగా రూపొందిస్తారు కాబట్టి లో కెపాసిటీ ఇంజన్ నడిపినా ట్యాంక్ ఫుల్ చేయించి నడిపినా ఇంజన్కు ఒరిగే నష్టమేమీ ఉండదు। మూడో విషయం, నాన్ ప్రీమియం కారుకు ప్రీమియం ఫ్యూయల్ బెటర్ అనుకోవడం, ఇది అక్షరాల తప్పు। పెట్రోల్ బంకులకు వెళ్ళినప్పుడు పవర్ మరియు ప్రీమియం అనే పేర్లతో ఇంధనాన్ని మరియు వివిధ రకాల ల్యూబ్రికెంట్స్ మరియు ఆయిల్ కలిపిన ఇంధనాన్ని విక్రయిస్తుంటారు। నిజానికి సాధారణ ఇంధనం మరియు రెగ్యులర్ ఇంధనానికి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు। నిజానికి ఇలా ప్రత్యేక పేర్లతో విక్రయించే ఫ్యూయల్ ధరలు అధికంగా ఉంటాయి। నాణ్యత పరంగా రెగ్యులర్ ఫ్యూయల్ మరియు ప్రీమియం ఫ్యూయల్ ఒకేలా ఉంటాయి। నాలుగో విషయానికి వస్తే, మైలేజ్ రీడింగ్స్ తప్పుగా వస్తున్నాయి అనుకోవడం, మైలేజ్ రీడింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే మైలేజ్ రీడింగ్స్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది, కానీ అన్నీ బాగా పనిచేస్తున్నప్పటికీ రీడింగ్స్ ప్రకారం మీ వాహనం మిమ్మల్ని మోసం చేస్తుందని అనిపిస్తుంది। సాంకేతికంగా ఇందుకొక రీజన్ ఉంది, ఉదాహరణకు హైవే మీద 2 కిలోమీటర్ల పాటు 6 లీటర్ల ఇంధనంతో 100 కిలోమీటర్లు ప్రయాణించినారనుకోండి, అప్పుడు వెంటనే హైవే వదిలి సిటీ రోడ్డును చేరి 12 లీటర్ల ఇంధనంతో 100 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే ఈ రెండు డ్రైవింగ్ పరిస్థితులను అంచనా వేయడానికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తనను తాను అడ్జస్ట్ చేసుకొని మైలేజ్ లెక్కించడానికి కాస్త సమయం తీసుకుంటుంది। ఇలాంటి సందర్భాల్లో మైలేజ్ కాస్త అటు ఇటు రావచ్చు, అంతేగాని మైలేజ్ తగ్గిపోతుందని, మైలేజ్ తగ్గిపోయిందని భావించకూడదు। జెట్ ఫ్యూయల్తో కార్లు అధిక వేగంతో దూసుకెళ్తాయనడం అనుకోవడం జరుగుతుంది, నిజానికి జెట్ ఫ్యూయల్తో కార్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయనేది ముమ్మాటికి అపోహయే అని చెప్పవచ్చు। పెట్రోల్ ఇంజన్లు కిరోసిన్ను మండించలేవు కాబట్టి మీ కారులో యొక్క రెగ్యులర్ ఫ్యూయల్నే నింపడం మంచిది। వాడుకలో ఉన్న అపోహలను ఎల్లప్పుడూ నమ్మడం మంచిది కాదు, ఎందుకంటే వెహికల్లో మనం ఊహించుకునేది ఒకటైతే అక్కడ జరిగేది మరొకటి। చాలా వరకు కార్ల తయారీ కంపెనీలు తమ కస్టమర్లకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభవాన్ని కల్పించేందుకు అధునాతన ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో చాలా వరకు అత్యాధునిక మార్పులు తీసుకొస్తున్నాయి। షోరూమ్ డీలర్లు మరియు కార్ల కంపెనీలు సూచించే చిట్కాలు పాటించడం మంచిది కాబట్టి అపోహలు వీడి మంచి డ్రైవింగ్ ఫీల్ పొందండి। థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।